సమస్యను బోస్ కుమారి నాగబాబు గారు ఎలా ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇది ప్రధానమైనటువంటి విధానం. ఆయన ఎంపీగా పోటీ చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా అనేటువంటి విధంగానే మాట్లాడుతున్నారు. బట్ పోయినసారి చేశాడు, అది గెలవలేదు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు అనేటువంటి విధంగా ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో వినపడింది. అది కూడా ఈ నరసాపురం అనేటువంటి విధానం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే పోటీ చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచే, నాగబాబు గారు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తే, అది అక్కడ ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు నుంచి ఉంటే అది ఆయనకి ఫెచింగ్ అవుతుంది అనేటువంటి విధంగా ఇక్కడైతే మాత్రం మాట్లాడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, నాగబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకే వస్తే బాగుంటుంది, సరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ కంటే కూడా పార్లమెంట్ కంటే కూడా అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది అనేటువంటి కోణంలోనే చాలామంది కూడా ప్రస్తావిస్తున్నారు. కానీ పార్టీ కూడా ఆ దిశగానే ఆలోచిస్తుంది అనేటువంటి విధంగానే మాట్లాడుకుంటున్నారు. టోటల్గా అయితే ఎక్కువ పర్సెంటు ఆయన్ని అసెంబ్లీలో రమ్మని కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య అలాగే ఉంది. పార్టీ యొక్క అంటే వాళ్ళ నిర్ణయ విధానాలు కూడా అలాగే ఉన్నాయనేటువంటి కోణంలో చాలామంది చర్చించుకుంటున్నారు. మరి వాట్ ఈజ్ వాట్ తెలియదు.